అందరికీ నమస్కారం. తిరుపతిలో నిన్న జరిగినటువంటి సంఘటనలను ఇంకా పూర్తిగా సరిదిద్దేటువంటి ప్రయత్నం అటు పాలక మండలి గాని ఇటు ప్రభుత్వం గాని చొరవ చూపినటువంటి పరిస్థితులు లేవు. ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో వేసేటువంటి చలవ పందిళ్ళని తిరుమలలో ఇప్పటిదాకా వేయలేదు అని అంటే ఏమిటి ఆ నిర్లక్ష్యం, ఎందుకు ఆ నిర్లక్ష్యం అని అడుగుతున్నా. ఇదేమైనా కొత్తగా నేర్చుకుంటున్నారా? తిరుపతిలో ఏ కాలంలో ఏం చేయాలి, ఏ సమయంలో ఏ పూజలు చేయాలి, ఏ సమయంలో ఎంతమంది వస్తారు, వచ్చిన వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని 1 లక్ష నుంచి 1 లక్ష 25 వేల వరకు చాలా ఈజీగా ఎవ్వరికీ ఇబ్బంది పడకుండా మజ్జిగ మంచినీళ్లు పిల్లలకు పాలు అవహారాలతో పాటు చేసినటువంటి సంఘటనలు ప్రతి నిత్యం కూడా చేసేటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకుంటున్నటువంటి అసంబద్ధమైనటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ భక్తులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. దాదాపు 1500 రూముల్ని తిరుమలలో మూసేశారు. కింద హోటళ్ల వాళ్లతో వ్యాపారాలు జరగాలన్నట్టుగా ఉంది మీ ప్రవర్తన. మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోటి ఇంతవరకు ఇష్యూ సెటిల్ చేయకపోవడంతో వాళ్ళు కూడా సరిగ్గా సహకరించక రూములు లేకుండా పోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. సమ్మర్లో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో వస్తారు అని తెలిసి కూడా పూర్తి నిర్లక్ష్య వైఖరి టీటీడీ పాలక మండలి వహించింది. దాంట్లో కోదండరాజు స్వామి దేవాలయానికి ఈ నెల ఎప్పుడో ముఖ్యమంత్రి గారు వస్తారు అని అంటే నెల రోజుల నుంచి జేఈఓ అక్కడ రెవెన్యూ పెట్టుకుంటూ కూర్చున్నాడు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు సేవలు తరించండి, అభ్యంతరం లేదు. అంతవరకు సామాన్య భక్తుడి కోసం మీరు పనిచేయండి. ఈఓ గారు అక్కడ ఉండడం లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఉన్న జేఈఓలైనా కూడా ఒక జేఈఓకి దర్శనాలకు సరిపోతుంది, మరో జేఈఓ ఏర్పాట్లు చేయాల్సిన ఆయన కోదండరామస్వామి దేవాలయంలో ఒంటిమిట్టలోనే ఆయన సేవలు సరిపోతున్నాయి. ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన భక్తులకు ఇవాళ ఉరవకొండకు సంబంధించినటువంటి భక్తులు అక్కడ దాదాపు ఇప్పటికి 5 రోజులైంది. అంటే ఒక అమర్నాథ్ యాత్రకు పోయి వచ్చేటువంటి పరిస్థితులు కల్పించారు తిరుపతి తిరుమలకి వెళ్ళి రావడానికి. మీరు ఈజీగా ఆడుకుంటూ పాడుకుంటూ పోయి సుదర్శన టోకెన్ తీసుకుని గంట 2 గంటల్లో స్వామివారి దర్శనం చేసుకుని కుటుంబం మొత్తం వచ్చేటువంటి పరిస్థితుల్లో 4 రోజులు 5 రోజులు తిరుమలకి పరిమితం చేయడము, నడి రోడ్డు మీద ఎటువంటి చలవ పందిళ్ళు పైన లేకుండా ఏం జరుగుతోంది తిరుమలలో, నేను ఇది రాజకీయాలకు కాదు.